గణేష నమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ముప్పయో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు సింహరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు అనుకూలతలు ఉన్నాయి అలాగే రాజకీయ పరమైన లబ్ధి రాజకీయ పరమైన పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో మార్పులు కానీ ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశాలు విదేశాల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలతో పాటుగా ధైర్యంగా కష్టంతో ఎటువంటి పనినైనా సాధించుకోగలుగుతారు చాలా శాతం అప్పులు తీరతాయని చెప్పొచ్చు కొత్త రుణాలు అవుతాయి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అందరిలోనూ కూడా గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంతో సంతానంతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళతో ఉండేటటువంటి మాట పట్టింపులు తగ్గుతాయి కుటుంబంలో కలహాలన్నీ తగ్గుతాయి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి డబ్బులు లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి పాలసీలు ఇన్సూరెన్సులు లేదా ఏదైనా వ్యవహారాల్లో కట్టేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోవడంతో పాటుగా చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అలాగే పోలీస్ కేసులు కానీ వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి పెద్దవర్తుల ద్వారా మధ్యవర్తుల ద్వారా ఈ యొక్క వివాదాలన్నిటి కూడా పరిష్కారాన్ని వెతుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం ఆహార నియమాలు పాటించడంతో పాటుగా గృహ సౌఖ్యము బంధు సౌఖ్యము సంతాన సౌఖ్యం కనపడుతుంది విలువైన వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము మిత్రుల ద్వారా మంచి మంచి ఫంక్షన్లోనూ పార్టీల్లోనూ పాల్గొనడంతో పాటుగా వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల చాలా బాగా ఆసక్తి పెరుగుతుంది వ్యాపార పెట్టుబడులు చాలా బాగా అనుకూలిస్తాయి కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న వ్యాపారాలు పెట్టాలనుకున్నా బాగా కలిసి వస్తుంది వారం వివాహ కూడా కలిసి వస్తాయి ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా ఇళ్ళ స్థలాలు కొనాలనుకున్నా లేదా లబ్ధికి సంబంధించినటువంటి ఏవైనా సరే కలిసి వస్తాయి పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ బాగా కలిసి వస్తుంది ఇతర ద్వారా మేలు పొందే అవకాశం కూడా కనపడుతుంది అపకారిక కూడా ఉపకారం చేసేటటువంటి స్వభావం మీలో పెరుగుతుంది అని చెప్పచ్చు సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారని చెప్పచ్చు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కొని ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కొత్త వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ వాహనాలు రిపేర్ చేయించుకోవడం కానీ అలాగే మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టడం కానీ అలాగే ఆరోగ్యం పట్ల ఏదైనా దీర్ఘకాలిక గురగాలు ఉన్నారు కొత్త కొత్త డాక్టర్లు కలవడం కానీ టెస్టులు చేయించుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామితో చాలా చక్కగా ముందరికి వేసే ఉన్నాయి బంధువులతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి ఈ వారం అయితే మీకు బ్రహ్మాండంగా కనపడుతుంది అని చెప్పొచ్చు కాబట్టి శ్రమ ఎక్కువగా ఉన్నా కూడా దాని తగ్గ ఫలితం కనపడుతుంది దీని ప్రభావం కొంచెం నరదిష్టి విపరీతంగా ఉంటుంది నరఘోష విపరీతంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇష్టమైన ఆహారాన్ని అయితే భుజిస్తారు కొంతమంది కొత్త వ్యక్తులతో పరిచి మీకు ఆనందాన్ని ఇస్తుంది విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తల మధ్య శారీరక కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్రలు విహారయాత్రలు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు మీ దో ధైర్యము సాహసోపేత లక్షణాలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు చక్కని అదృష్టవంతమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి భార్య వల్ల భర్తకి భార్యకి ఇద్దరికి కూడా ఒకరు పరస్పర సహకారాలు ఒకరి మీద ఒకరికి అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు అలాగే పదవీ అధికార యోగ్యతలు పొందే అవకాశం ఈ వారం ఎక్కువగా కనపడుతుంది ఇతరుల యొక్క సలహాలు స్వీకరించడం ఇతరులకు సలహాలు ఇవ్వడం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా గృహ సౌక్యం వాహన సౌక్యం వస్తులాభం కనబడుతోంది బంగారం లాంటివి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఎటువంటి ఆకటకాలు వచ్చినా పూర్తవుతాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందే అవకాశాలు ఏవైనా దీనికి సంబంధించిన సంతకాల విషయాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగే అవకాశాలు పర్మిషన్లు వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు చాలా రకాల సమస్యలు తీరు ఓర చెందే అవకాశాలు కనపడుతున్నాయి మీలో నీతి నిజాయితీ నిబద్ధత పెరుగుతాయి దానగుణం దయాగుణం బాగా పెరుగుతాయి ఇతరులకి సహాయం బాగా చేస్తారు చాలా గొప్ప వ్యక్తిగా మారుతారు స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కుటుంబ బాధ్యతల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి సంతానపరమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థి విద్యార్థులు కూడా చక్కని వాక్పటిమ చక్కని వాక్సిద్ధి తెలివితేటలు అలాగే మీరు చదివేటటువంటి చదువును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడము నాకెందుకు ఈ యొక్క ఎగ్జామ్స్లో మార్కులు రావనేటటువంటి తపనతోటి తోటి ముందగి వేయడంతో పాటుగా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాన్ని చేస్తారు అలాగే కాలేజీలో మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రుల ద్వారా కూడా మా అబ్బాయి చాలా బాగా చదువుకుంటున్నాడు అనేటటువంటి ఒక మంచి పేరు తెచ్చుకోగలుగుతారు తద్వారా విద్యార్థుల్లో చాలా మార్పు అయితే కనబడుతోంది నేను బాగా నా నా చదువులో నేను అవ్వాలనేటటువంటి తపన విద్యార్థుల్లో కనబడుతుంది స్త్రీలందరూ కూడా మనోవేదన తగ్గుతుంది కుటుంబంలో ఆనందంగా కలుపుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల కీర్తి ప్రతిష్టలు పెరగడము తోటి ఉద్యోగస్తులతో ఆనందంగా కాలం గడపడం పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటుగా ఉద్యోగంలో మార్పుల కోసం కానీ ఉద్యోగ ఎదుగుదల కోసం బాగా కష్టపడతారని చెప్పచ్చు సమయానికి ఆఫీసులకు వెళ్లడం అలాగే అందరినీ కూడా ఉత్సాహపరచడంతో పాటుగా ప్రముఖులతో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి స్త్రీలకు శుభకార్యాలు జరిగే అవకాశాలు వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు వస్తులాభము వస్త్రలాభము కనపడినటువంటి వస్తువులు కనపడే అవకాశాలు భర్తతో సౌఖ్యం కుటుంబంతో ఆనందంగా కనబడుతుంది ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలకు విశేషమైనటువంటి ధనప్రాప్తి లాభము లబ్ధి కనపడతాయి వ్యాపారస్తులందరూ కూడా గతంతో పోల్చుకున్నట్లయితే వ్యాపార లాభాలు వ్యాపారంలో మార్పులు అనుకూలతలు పెట్టుబడులు సమకూరే అవకాశాలతో పాటుగా వ్యాపారాన్ని కొత్త పంథాలో ప్రారంభం చేసేటటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కస్టమర్స్ని ఆకర్షించుకునే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది వారం ఈ వారం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని కనుక ఈ రాశివారు పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్టయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో ఇలా కావాలి అన్నట్లయితే కనుక మేము మీ జాతకాన్ని రాసి దాన్ని డీటీపీ కంప్యూటర్ డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో మీకు కొరియర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం కాబట్టి ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు పూర్తి సంపూర్తి జాతకాన్ని జీవితాంతం ఎలా ఉంటుందో పుస్తకంలో వస్తుంది దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే మీ ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా వ్యాపారాల్లో డబ్బులు నిలబడకపోయినా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా లేదా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే కనుక లక్ష్మీ గణపతి యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది దానికి మేము మీరు గోత్రాలు పేర్లు చెబితే ఆ గోత్రనామాలతోటి ఆ యొక్క యంత్రానికి పూజలు జపాలు చేయించి ఆ యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాం దాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కానీ పెట్టుకోవచ్చు దానివల్ల డబ్బు నిలబడుతుంది అలాగే ధనజన వశీకరణ కలుగుతుంది అప్పుల బాధ నుంచి బయటపడతారు అలాగే విపరీతంగా ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఆ యంత్రం కావాలన్నా కూడా మీరు మీ గోత్రాల పేర్లు చెబితే పూజలు చేసి మీకు కొరియర్ చేయిస్తాం అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా వ్యాపార సంస్థలనైనా సరే ఈ నరదిష్టి వల్ల కానీ ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వారి కోసం నరదిష్టి యంత్రాలు కూడా పూజలు చేసి మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో గొడవల కింద ఉండడము కలహాల కింద ఉండడము రాత్రులు పేడకాలలు రావడము నిద్ర పట్టకపోవడము లేదా ఏదైనా ప్రయోగం బాబు అనుమానాలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి కోసం సూర్యుని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది దానికి కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము ఆ యంత్రాలకి జపాలు హోమాలు అన్నీ కూడా చేయించి పూజలన్నీ కూడా చేయించి మీకు దాన్ని కూడా కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం ఆ యంత్రం వల్ల మీకు ఇంట్లో ఇలాంటి సమస్యలు అన్నీ పోతాయి కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే మీకు దానికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు సవివరంగా తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు